విశాఖ పాడేరులో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు మెతకపాలెం గిరిజనుడు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు ఎమ్మెల్యే కొట్టగుల్లె భాగ్యలక్ష్మి. ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ టి నరసింగారావు బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న వెంటనే జీమాడుగుల మండల అధికారులు పోలీసులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బాధితుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నరసింగారావు విలేకరులకు తెలిపారు. మెతకపాలెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆదేశాలు. మన్యంలో ఎపిడెమిక్ సీజన్ దృష్ట్యా గిరిజనులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని ఆహార అలవాట్లపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు. నియోజకవర్గ పరిధిలో జిమ్మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ సంబంధించి మగతపాలెం అనే గ్రామంలోని ఈరోజు దాదాపుగా కలుషిత ఆహారం సేవించడం వలన చాలా మంది దాదాపుగా 60 నుంచి 70 మంది అస్వస్థతకు గురై ఈరోజు కొంతమంది దాదాపుగా 60 మంది జీమాడుగులు పిహెచ్సిలోని అడ్మిట్ అవడం జరిగింది. అండ్ ఎవరికైతే సివియర్ అబ్డోమెన్ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పాడేరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఇమీడియట్గా డిఎంహెచ్ఓతో అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్స్తో అక్కడ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. అసలు వివరాలు ఏంటో పూర్తిగా వచ్చిన తర్వాత మీకు మేము తెలియజేస్తాము. ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు అవగాహన లేకపోవటము అండ్ మారుమూల ప్రాంతంలో ఉండి ఈరోజు అంటే వర్షాకాలం ఎపిడమిక్ సీజన్లోని కలుషిత ఆహారం సేవించడం వల్లనే ఈ యొక్క సమస్య వచ్చిందని తెలిసింది. ఇమీడియట్గా దాని మీద రిపోర్ట్ తయారు చేసి వాట్ ఈస్ వాట్ అనేది అసలు దీనికి కారణం ఏంటనేది మేము మెడికల్ సిబ్బందికి మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నా యొక్క రిక్వెస్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు, ఎందుకంటే ఈ ఎపిడమిక్ సీజన్లో మనం అందరం కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు వర్షాల కారణంగా నిత్యం ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ ఉండడం వల్ల మస్కిటోస్ అనేది బ్రీడ్ అవ్వడము, తరచుగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మలేరియా, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలతోని తరచూ కంప్లైంట్స్ ఉన్నప్పటికీ అదేవిధంగా మిగతా వైరల్ ఫీవర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ ఫుడ్ మాత్రమే మీరు అందరూ కూడా సేవించండి. అండ్ మీరు తీసుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది వేడి చేసుకొని వేడి నీళ్ళు మాత్రమే మీరు అందరూ కూడా సేవించి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా తరచూ అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కావచ్చు, సిహెచ్డబ్ల్యూస్ కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంస్ కూడా మేము ఆదేశాలు జారీ చేయడం ఏంటంటే